అంటే ఒక 2 నిమిషాలు ఫిర్యాదు అంటే చేయాలని చెప్పి ఈ సభని ముగిస్తాను. సైలెంట్ గా ఉంటేనే డైలాగ్ వస్తుంది. ఆదాబు ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి, జాతిలో ఉన్న సోత సిద్ధుని కింద నీకు అర్హత లేదందువా, ఎంత మాట ఎంత మాట, ఇది ఛాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కానే కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా, నీ తండ్రి భరద్వాజని జన్మ పెట్టింది, అది చుముత్సాకరమైన నీ సంబంధం పెట్టింది, పట్టి కుండలో పుట్టినవి కదా, ఇది ఏ కులము, ఇంత ఎలా అస్మత్పితామత్తు కుంకుల పుత్రుడైన శాంతనవుడు శివ సముద్ర భార్య యొక్క గంగా గర్భమును జనించలేదా, ఈయనదే కులము, నాతో చెప్పిందేమయ్యా, మా పుణ్యమున కుమార పురుషుడైన శిష్యుడు దేవవేశైన ఊరసి పుత్రుడు కాడా, అతను పంచుజాతి కన్య అయిన అరుంధతి అంది శక్తిని, ఆ శక్తి చండాలాంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లిపడి చేయని మత్స్య కన్య ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విదోరాంధ్రకు మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో కర్మ నిర్మాణ జనుడని నీతో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా, సందర్భావసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురు వంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులమ్మను వ్యర్థవాదం ఎందులకు. ఈ సకల మహాజన సంవత్సరంలో